हरि ओम आध्यात्मिक मित्रलारा मनमु चातुर्वर्ण व्यवस्था गुरिंचि वर्ण परिवर्तन गुरिंचि चर्चिंचुकुन्नाम इप्पुडु आश्रम धर्म प्रभावं गुरिंचि विवरिंचुकुने प्रयत्नं चेद्दां। वैदिक संस्कृति ఆశ్రమ ధర్మంపై ఆధారపడి ఉండేది। దీని అనుసరించే వారి యొక్క వర్ణము నిర్ణయించబడేది। ఈ ఆశ్రమాలు నాలుగు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమములు। వీటిని ఈ నాలుగు ఆశ్రమాలకు బ్రాహ్మణులు అధికారులు। కొన్ని సమయాల్లో అనేక మంది క్షత్రియులు కూడా ఈ నాలుగు ఆశ్రమాలను కూడా ఆచరించారు। వైశ్యులు బ్రహ్మచర్య గృహస్థ ఆశ్రమాలకు పరిమితమయ్యారు। అయితే వీరు కూడా క్షత్రియ బ్రాహ్మణత్వాలను పొందిన తర్వాత వీరు కూడా వీటిని ఆచరించవచ్చు। అలాగే శూద్రులు కూడా ఈ నాలుగిటిని ఆశ్రయించే అధికారం ఉంది। మొదటగా బ్రహ్మచర్యం గురించి వివరించుకునే ప్రయత్నం చేద్దాం। బ్రహ్మ అనగా వేదము, వేద జ్ఞానము। చర్య అనగా ఆచరించడం, అంటే బ్రహ్మచర్యం అనగా వేద జ్ఞానమును ఆచరించి అనుష్ఠానపరచడం బ్రహ్మచర్యము। ఈ బ్రహ్మచర్యము 24 సంవత్సరాల నుండి 48 సంవత్సరాల వరకు ఉండేది। ఇది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు అత్యంత ఆవశ్యకము। ఈ బ్రహ్మచారులు గురువు దగ్గర ఉండి ఆ గురువు కూడా ఎవరు అంటే ఆయన బ్రాహ్మణుడై ఉండాలి, తపస్వి అయి ఉండాలి, ఒక ఋషిత్వం గలవటువంటి నియమనిష్టల గలవటువంటి మహోన్నతమైనటువంటి వాడై ఉండాలి। ఆయన అనుసరించేటటువంటి వీళ్ళు ఈ బ్రహ్మమును అనుసరిస్తూ సంధ్యావందనము అగ్నిహోత్రము మొదలైనవి పాటిస్తూ సత్యభాషణ కలిగి ఉండి వినయము సంస్కారవంతము మానవత్వంతో జీవించగలిగి ఉండాలి। వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అధిక ప్రసంగము అహంకారము అలంకార ప్రియత్వము వీటిపై దృష్టి ఉండకూడదు। వీటిపై దృష్టి ఉన్న వాళ్ళని అనర్హులుగా గురువులు నిర్ణయించేవారు। ఈ రకంగా బ్రహ్మచర్య ఆశ్రమం చాలా ఉన్నతంగా ఉండేది। ఇక రెండోది గృహస్థాశ్రమం। గృహస్థాశ్రమానికి చాలా ప్రాధాన్యత ఉంది భారతీయ సంస్కృతిలో, ఎందుకంటే వారు ఈ బ్రహ్మచర్యంలో ఉన్న వారిని, వానప్రస్థాశ్రమంలో ఉన్న వారిని, సన్యాసాశ్రమంలో ఉన్న వారిని వీరు తమ యొక్క సహకారాలు వీరి ద్వారానే అందుతూ ఉండేవి। ఈ గృహస్థులు విద్యాధ్యయనం పూర్తయిన తర్వాత, స్నాతకం చేసుకున్న తర్వాత వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేవారు। వీరికి స్వాధ్యాయము, సమాజంలో ఉండేటటువంటి సేవలు వీరికి ఆచరించడం తప్పనిసరిగా ఉండేది। అంతేకాకుండా ఎవరైనా ఒక బ్రహ్మచారి తమ ఇంటికి అతిథిగా వస్తే ఆ గృహిణి తన వండిన ఆహారానికి పవిత్రత చేకూరేదని భావించేది। ఇక అతిథి గృహస్థ ఏం చేసేవాడంటే ఎవరైనా అతిథి దొరుకుతాడా ఆయనకి ఆహారాన్ని ఇచ్చి ఆ తర్వాత మిగిలిన దాన్ని నేను ప్రసాదంగా తీసుకుంటానా అనే భావంతో ఉండేవారు।
ఒంటరిగా ఆహారం తీసుకోవడం అనేటటువంటిది మనకి తప్పు అనేటటువంటి వేదం చెప్పిన వాక్యాన్ని వాళ్ళు అనుసరించేవారు. సామాజికంగా ఉండేటటువంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఇక గృహిణి చక్కగా అలంకరించుకొని కలహానికి దూరంగా గృహకృత్యాల్ని ఆచరిస్తూ అందరిలోనూ తన గృహం యొక్క మర్యాదను కాపాడుతూ తన తల్లిదండ్రులు భర్త వారి యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ ఉండేది. ఈ రకంగా అద్భుతంగా ఉండేవారు. అంతేకాకుండా ఈ గృహస్థులు ఈ వేద ధర్మాన్ని పాటించేవారు. వీరందరూ కూడా ఆ షోడశ సంస్కారాలని ఆచరించడం ఒక నియమంగా భావించేవారు. అంత అద్భుతంగా ఈ ఆశ్రమ ధర్మ ప్రభావం సమాజం మీద ఉండేది. వాళ్ళని చక్కగా నడుచుకునేటట్టుగా తీర్చిదిద్దేటట్టుగా ఉండేది. ఇక ఈ రెండింటి తర్వాత ఉన్నది వానప్రస్థ ఆశ్రమం. 50 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు వానప్రస్థులుగా వనవాసాలకు వెళ్ళేవారు. అక్కడ ఉన్న ఆశ్రమాల్లో అక్కడ ఉన్నటువంటి గురువుల సహాయంతో వేదమును శృతులను ఈ మొదలైనటువంటి వాటినిలో ఉండేటటువంటి ధర్మశాస్త్రములను వాటి వేదాంతమును వారి నుంచి నేర్చుకుని వాటిని ఆచరిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ తమ వానప్రస్థ జీవితాన్ని నిర్వహించేవారు. వారు ఈ రకంగా వయస్సుని బట్టి స్మృతులు నిర్ణయించినటువంటి దాన్ని వీళ్ళు ఆచరిస్తూ తమ జీవితాన్ని పరమాత్మ భావన వైపు తీసుకువెళ్ళేవారు. ఒక వయస్సులో 24 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యము, తర్వాత స్నాతకం అయిన తర్వాత వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత సమాజం యొక్క అభివృద్ధిని ధర్మార్థ కామ మోక్షాలని పాటిస్తూ 50 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వానప్రస్థాశ్రమంలో ప్రవేశించి అక్కడ ఆ వనాల్లో ఉన్నటువంటి ఆశ్రమాల్లో ఉన్న గురువుల ద్వారా అక్కడ జరుగుతున్న సత్సంగాల ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి స్వాధ్యాయాల ద్వారా అనేకమైన జ్ఞానాలను తెలుసుకుని ఆ పరమాత్మను అన్వేషించే కార్యక్రమంలో ఉండేవారు. ఆ తర్వాత 75 సంవత్సరాలు గడిచిన తర్వాత 76వ సంవత్సరంలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించేవారు. సమ్యక్ జ్ఞానమును న్యాసపూర్వకంగా అనుసరించేదే సన్యాసాశ్రమం. అక్కడ ఏ కోరికలు లేకుండా దొరికిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ లేదా భిక్షావృత్తిని పాటిస్తూ ఆ దొరికిన ఆహారాన్ని తీసుకుంటూ వాళ్ళు ప్రశాంతంగా ఏ కోరికలు లేకుండా ఏ విధమైనటువంటి లోభాలకి ఆ కోరికలకి లోను కాకుండా ప్రశాంతంగా సన్యాస జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఈ రకంగా ఈ ఆశ్రమ ధర్మ ప్రభావం వల్లే అక్కడ జాతుల్ని నిర్ణయించడం ఉండేది. ఈ 4 ఆశ్రమాల్ని పాటించిన వారందరూ కూడా బ్రాహ్మణులే. వీరందరూ కూడా చక్కగా దీన్ని ఆచరిస్తూ ఉంటూ ఈ వర్ణాశ్రమ ధర్మం ద్వారా ఈ వచ్చినటువంటి ఇదిని అనుసరిస్తూ సమాజానికి ఒక ఆదర్శాన్ని చూపించారు. అందుకే ప్రపంచం అంతా కూడా మన భారతీయ సనాతన ధర్మాన్ని ఎంతో గౌరవిస్తారు. మధ్యయుగం నాటి కాలంలో కూడా అనేక ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు
ఇక్కడ ఉండేటటువంటి నలంద, తక్షశిల, విక్రమశిల మొదలైనటువంటి విశ్వవిద్యాలయాల్లో ఆ విద్యతో పాటు మన భారతీయ సంస్కృతిని, సంప్రదాయాల్ని, ఈ విధమైనటువంటి ఆచరణలన్నింటినీ తమ దేశాలకు తీసుకువెళ్ళి అక్కడ వీటిని తమ జాతికి అందించారు. ఈనాడు మన భారతదేశంలో ఎంతగా మన విధానాన్ని పాటిస్తూ ఉన్నారో అంతమంది ప్రజలు ప్రతి దేశంలో కూడా మన భారతీయ సంస్కృతిని అనుసరిస్తూ ఉన్నారు. వారంతా మన భారతీయులే. ఈ దేశంలో ఉంటూ విదేశీ భావజాలంతో వేరే రకమైన ఆలోచనలు చేసే వారందరూ కూడా విదేశీ భావజాలంలో ఉన్నవారే. ఈ దేశంలో పుట్టినంత మాత్రంలో ఎవరూ కూడా భారతీయులు కాలేరు. ఈ భారతీయత అనేది, భారతీయ సంస్కృతి, ఈ మూలాలను ఆచరించడం అనేది మనకి తప్పనిసరి. అది ఆనందకరం కూడా. అలాంటి వారసులకి, అలాంటి మహాత్ములకి మనం వారసులుగా ఉన్నాం. సాధకమిత్రులారా, ఈ నాలుగు ఆశ్రమాలతో పాటు నివృత్తి మార్గంలో ఉండేటటువంటి కొద్దిమంది మహాత్ములు కూడా వైరాగ్య సంపన్నులుగా మనకి అనేకమైన ఆదర్శాలని మనకు అందించారు. మనకి సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత, ఆసురి మొదలైనటువంటి వారు నివృత్తి మార్గంలో ఉంటూనే వైరాగ్య జీవనాన్ని ఎలా గడపాలో మనకి నేర్పారు. ఇది ఈ రకంగా మనకి ఈ ఆశ్రమ ధర్మ ప్రభావం మన మీద ఎంతగా ఉందో మనకి తెలియడం జరిగింది. హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.